ఉదయగిరి ప్రాంతాన్ని పూర్వం రాజులు పాలిస్తూ ఉండేవారు. ఆ రాజు కాలంలో అక్కడ ఒక కోట ఉండేది. ఆ కోట రాను రాను శిథిలావస్థకి చేరుకుంది. దాంతో ప్రభుత్వం ఆ కోటని బాగా పరిశీలించి దాన్ని మ్యూజియంగా మార్చాలి అని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా ఆ కోట మరమ్మత్తులు చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఒక పెద్ద డాన్ అయినటువంటి గోవిందంకి తెలిసింది. వెంకటేశ్వరా, రేయ్, ఆ కోటని మ్యూజియంగా మారుస్తున్నారంటరా? తెలిసిందనా? ఉదయాన్న పేపర్లో చూశాను. పేపర్లో చూసిన తర్వాత ఏం చేశావు? కాఫీ తాగానన్నా. ఆ, ఆ తర్వాత? బెడ్రూమ్లోకి వెళ్ళాను, స్నానం చేశాను. ఆపు వెంకటేశ్వరా, అందుకేరా నువ్వు అసిస్టెంట్గా మిగిలావు, నేను డాన్ అయ్యాను. అదేంటన్నా, డాన్ అంటే స్నానం చేయరా? వెంకటేశ్వరా, అది కాదురా, అది చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటన్నా అది? ఇలాంటి పురాతనమైన వస్తువులకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అవునను, వైన్ కూడా అంతే, ఎంత పాతదైతే అంత డిమాండ్. వెంకటేశ్వరా, రేయ్, మనం ఆ మ్యూజియంలో ఉన్న వస్తువుల్ని కొట్టేయాలరా. అయ్యో, చాలా కష్టం బాసు. మనకి కష్టం, దొంగలకి చాలా ఈజీ. అందుకే ఒక మంచి దొంగని తీసుకునిరా అని చెప్పగానే అసిస్టెంట్ దొంగ కోసం ఊరంతా వెతికాడు. తనకి తెలిసిన వాళ్ళని అందరినీ కలుసుకొని ఒక దొంగని పట్టుకున్నాడు. అతని పేరు కృష్ణ. కృష్ణ, మీతో కొంచెం పనుంది, మిమ్మల్ని మా బాస్ పిలుస్తున్నాడు అని చెప్పి కృష్ణుని అసిస్టెంట్ తన బాస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అన్నా, తీసుకొచ్చానన్నా. మిస్టర్, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మన మ్యూజియంలో దొంగతనం చేయాలి. ఆ, చేసేద్దాం. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ నా ఇంట్లో ఉంటుంది, దొంగతనం నా ఒంట్లో ఉంటుంది. ఇదిగో అడ్వాన్స్, వెంకటేశ్వరా అంటూ కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. కృష్ణ ఆ డబ్బుని తీసుకుని, మీరు మీ ఏజెంట్తో డబ్బుల గురించి మాట్లాడుకోండి, మ్యూజియంలో దొంగతనం చేయడం నా బాధ్యత అని చెప్పి వెళ్ళిపోయాడు. రేయ్, మంచి దొంగని తీసుకొచ్చావరా, సూపర్ అని తన అసిస్టెంట్ని మెచ్చుకుని గోవిందం తన డీల్స్లో తాను మునిగిపోయాడు. కృష్ణ బయటికొచ్చి ఆ డబ్బుని చూసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ ఆ డబ్బుతో కొన్ని మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ ఇచ్చాడు. మందులకి దెబ్బెక్కది నాన్న. ఉద్యోగం దొరికిందమ్మా, అక్కడ కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు దాంతో. మంచిది నాన్న, నువ్వు అలాగే కష్టపడు అని చెప్పింది. ఆ తర్వాత కృష్ణ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మ బాధ తీరిపోయింది, నాకేమో దొంగతనం రాదు. వాడి దగ్గరికి డబ్బులు అవసరమయ్యి అబద్ధం చెప్పాను. ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలి? నిజం చెప్తే వాడు చంపేస్తాడు. దేవుడా, నువ్వే కాపాడాలి అనుకుని తర్వాత రోజు ఉదయం కృష్ణ దొంగతనానికి సిద్ధమయ్యాడు. గోవిందం మాత్రం కృష్ణ మీద పూర్తి నమ్మకంతో ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్లతో డీల్స్ మాట్లాడుకున్నాడు. కృష్ణ మాత్రం భయం భయంగా మ్యూజియంలోకి వెళ్ళాడు. ఆ మ్యూజియంలో రకరకాల వస్తువులు, పురాతనమైన వస్తువులు అన్నీ ప్రదర్శనకి ఉంచారు. ప్రజలు, పిల్లలు అందరూ ఆ వస్తువులన్నీ చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. వాటి గురించి, వాటి వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు అన్నీ మ్యూజియం వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కృష్ణ దొంగతనం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు. పొరపాటును కూడా వీటిని తాగకండి, వీటిని ఎవరైనా తాగితే ఫైర్ అలారం మోగుతుంది, దాంతో వెంటనే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. దయచేసి వాటిని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసి ఆనందించండి అని చెప్పడంతో కృష్ణకి అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో దొంగతనం చేయలేక చుట్టూ చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ అక్కడ ఓ క్యాబ్ కనబడింది. ఆ క్యాబ్ చూడ్డానికి చాలా ఆసక్తిగా ఉండడంతో దాన్ని ముట్టుకున్నాడు. దాంతో కృష్ణ తను పెట్టుకున్న క్యాబ్ని అక్కడ ఉంచి
అక్కడున్న క్యాప్ని పెట్టుకున్నాడు. కానీ ఎవరు ఏమనలేదు. ఇదెవరో ఇక్కడే పడేసుకున్నట్టున్నారు. ఇది మ్యూజియంకి సంబంధించింది కాదేమో అనుకుని కృష్ణ ఆ క్యాప్ని ధైర్యంగా తన దగ్గరే ఉంచుకున్నాడు. అలా మ్యూజియం మొత్తం తిరిగాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అక్కడ్నుంచి నిరాశగా బయట వెళ్ళాడు. తను ఏం చెప్పాలో తెలియట్లేదు. అలాగే గోవిందం దగ్గరికి వెళ్ళాడు. వెంకటేశ్వర వచ్చేసావా? ఎక్కడ ఎక్కడ మాలెక్కడా అన్నా అది అంటూ నీళ్లు నమ్ములుతూ ఉన్న విషయం చెప్పాడు. అది విన్న గోవిందం పెద్దగా నవ్వాడు. వెంకటేశ్వర రే, నా పేరు గోవిందం. మా అమ్మ వెంకటేశ్వర స్వామికి మంచి భక్తురాలు, అందుకే నాకు గోవిందం అని పేరు పెట్టారు. ఇప్పుడు నువ్వు నా చెవిలో పూలు పెట్టి నన్ను వెర్రి గోవిందం చేస్తున్నావా? ఆ మాల్ మర్యాదగా ఎవరికిచ్చావో చెప్పు. అయ్యో, నేను నిజమే చెప్తున్నా అన్నా, నా దగ్గర ఎటువంటి మాల్ లేదు. రే, నీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు పెద్ద ఖతర్నాక్. వెంకటేశ్వరా, వీడికి ఎలా చెప్పాలయ్యా? నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం కంటే మర్డర్ చేయడం చాలా ఈజీ అన్నా. కావాలంటే నీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేస్తానన్నా. అడ్వాన్స్? అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కంటే ప్రాణం ఇవ్వడం మంచిదిరా. రే, నీకు 2 డేస్ టైం ఇస్తున్నా, నువ్వు కొట్టేసిన మాల్ మర్యాదగా ఇక్కడికి తీసుకునిరా అన్నా. అది వెంకటేశ్వరా అంటూ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. దాంతో కృష్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా తినడం లేదు, నిద్ర పట్టట్లేదు, దాని గురించే ఆలోచిస్తున్నాడు. కృష్ణ, ఏంటి నానా అదోలా ఉన్నావు? అదేం లేదమ్మా, వర్క్ ప్రెజర్. కృష్ణ, నేను బ్రతుకుతానా? ఏంటమ్మా మాటలు? నీ పెళ్లి చూడకుండా, నీ పిల్లలతో ఆడుకోకుండా నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది కృష్ణ. అమ్మా, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నాకేమి కాదులేరా, నువ్వున్నావుగా అంటూ వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయాలి అనుకొని తనలో తాను చాలా మతన పడుతున్నాడు. అలా ఉండగా అక్కడ ఓ పేపర్ ఉంది. ఆ పేపర్ చూస్తూ ఉన్నాడు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇచ్చిన మాట తప్పాడని నడి రోడ్డు మీద యువకుడిని నరికేసిన డాన్ అమో అనుకుని భయంతో ఆ పేపర్ పడేశాడు. ఆ తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు. కృష్ణకి ఏమీ అర్థం కాలేదు. అలా నడిచి నడిచి వెళ్ళి పడుకున్నాడు. కానీ నిద్ర రావట్లేదు. ఆ గోవిందమే గుర్తొస్తున్నాడు. ఎంతకి నిద్ర పట్టకపోవడంతో ఆ క్యాప్ ముఖం మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు. 100,000 రూపాయల కోసం నేను ఆ గోవిందం చేతిలో చిక్కుకున్నాను, నిద్ర పట్టకే చేస్తున్నాను. సూపర్ స్టార్ ఏమో కొత్త ఇంట్లో లగ్జరీగా నిద్రపోతున్నాడు. ఒకే ఊర్లో ఉన్న మా ఇద్దరికి ఎంత తేడా. ఒక్కసారి నా బాధలన్నీ మర్చిపోయి సూపర్ స్టార్ ఇంట్లో లగ్జరీగా నిద్రపోతే ఎంత బాగుంటుందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. అలా నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే మేలుకువ వచ్చింది. మేలుకువ రాగానే తను మహేష్ బాబు గారింట్లో పడుకుని ఉన్నాడు. అంతే, కృష్ణకి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపోయి ఆ ఇంటిని అలానే చూస్తున్నాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.